రాజగోపాల్ రెడ్డి గారు నిన్న సాయంత్రం కొత్తగూడెం అనే విలేజ్కి పోయి మా కొత్తగూడ కాలం మన కాంగ్రెస్ కార్యకర్తను భయభ్రాంతులకు గురి చేసి గుండాలను తీసుకొచ్చి బయటికి వెళ్లి గుండాలను తీసుకొచ్చి వీళ్ళ మీద దౌర్జన్యంగా దా కొట్టండి తన్నండి నీ అంతు చూస్తా అని చెప్పి ఒక ఉన్నతమైన ఒక పొజిషన్ లో ఉండి ఒక శాసనసభ్యునిగా పోటీ చేసుకుంటా ఒకసారి ఎమ్మెల్యేగా చేసి ఎంపీగా చేసి మరియు ఎమ్మెల్సీగా చేసినటువంటి వ్యక్తి ఆయననే ప్రజలను ఏంటంటే వెనుక ఎంబడి ఉన్నటువంటి గుండాలను ఎంకరేజ్ చేసి వాడిని తన్నండి గుద్దండి అనడం ఇది చాలా బాధాకరము. ఇలాంటి సంఘటనలు రాజశేఖర రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు మీరు అనుకుంటున్నాం కానీ దీన్ని ఇట్టే ఎంకరేజ్ చేస్తే మాత్రం మా కార్యకర్తలు కూడా మూకోరు, మీకు సరైనటువంటి బుద్ధి చెప్తారు. ఓట్ల రూపకంగా మీరు అనుకుంటున్నాము ఇప్పటికే 3.5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి 5 సంవత్సరాలు ఎంపీగా చేసి ఎమ్మెల్సీగా చేసి మా మునుగోడు కాన్స్టిట్యూన్సీ భ్రష్టు పట్టించినావు, ఇక నుండి కూడా నువ్వు ఆ విధంగా చేయాలని చెప్పి దౌర్జన్యాలకు పాల్పడాలనుకుంటే మేము ఎవరం కూడా మా పిల్లల కార్యకర్తలు కూడా ఇప్పటివరకు సమన్వయం పాటిస్తున్నారు. ఇక దీనికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. రాజగోపాల్ రెడ్డి గారు జాగ్రత్త, మీరు నోరు అడ్డులో పెట్టుకోండి, కొంచెం పని చేసే విధానంలో పబ్లిక్ రెచ్చగొట్టే విధానం చేసి అలజడి సృష్టించాలనుకుంటున్నావు. దీనికి కారణం ఏంటంటే నువ్వు ఓడిపోతానన్నటువంటి అపో రావడంతో మాకున్నటువంటి ఇమేజ్ ని చూసి ఓర్వలేక నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఇది మంచి పద్ధతి కాదు, దయచేసి మీరు మార్చుకుంటే బాగుంటుంది అని చెప్పి మీకు చెప్తున్నాను. గ్రామ శాఖతో కూడా చెప్పి సార్ Subscribe us and press the bell icon for more interesting updates.